ఏకం సత్యం విప్ర బహుధా వదనం నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న సమస్య ఋషిలోకానికి వచ్చింది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల నిజ నైజమేమిటో, వారిలో ఎవరు నిఖిల అఖిల లోక పాలకులో, ఎవరు కైవల్యం అందించగల ఏలికో, పుణ్యకోటికి మోక్షం ప్రసాదించగల పరదైవం ఎవరో తెలుసుకుని రండి. మహర్షుల నిర్ణయాన్ని శిరసావహిస్తాను. ఇంతమందిలో ఋషి మండలంలో ఒక భృగువునే త్రిమూర్తిని పరిశీలించేటటువంటి సమర్థుడు ఇతడే అని మిగతా వాళ్ళంతా ఎందుకు భావించారు? నీ దర్శన సేవా భాగ్యములకే దాసి, ఎంతకాలం దూరంగా ఉండవలెను నాథ, తిరిగి వచ్చుట ఎన్నడు? వెళ్ళుచున్నది బృహత్తర యజ్ఞ నిర్వహణకు. ఇంతకాలము నిదహితంగా చెప్పజాలము. అయినా భయమేల, పరమ సాధ్వీ తిలకానివి, పతివ్రతా తిలకానివి, నీకు రక్ష, నీ సచ్చీలతే. ధన్యురాలను స్వామి. ఎవరి వల్ల మనకు మోక్షం లభిస్తుంది అనే విషయాన్ని తేల్చడానికి ఇదిగో బయలుదేరుతున్నాడు. రాక్షసుడే పగబట్టినటువంటి ఇంద్రాది దేవతలు ఏం చేయబోతున్నారో? దేవదానవ యుద్ధంలో ఇప్పటి వరకు కష్టం నష్టం మన దేవతల పక్షం భరించింది. కానీ ఈ మారు యుద్ధ ఫలితము వేరగుంది. క్షీరసాగర మథనం వల్ల మనము చేసిన అమృతపానం మనలను చిరంజీవుల్ని చేసింది. మృత్యుభయం లేదు, ఎదిరించి పోరాడండి. దేవతల బారి నుంచి రాక్షసులను రక్షించడానికి ఇక్కడ గురువుగా శుక్రుడు భృగు ఆశ్రమానికి వెళ్ళమంటున్నాడు. భృగు మహర్షి ఆశ్రమం నీకు సురక్షితమైన ప్రాంతం. రేపు భృగువు యజ్ఞ నిర్వహణ నిమగ్నుడవుతాడు. హిమవత్ పర్వతంలో ఎగురుతున్నాడు. ఆయన భార్య ఖ్యాతి పరమసాధ్వి, ఆమె అభయమున్న ఆ యముడు సైతం మేము తాగదారడు. మీరతడుకు వెళ్ళండి. సృష్టిలోని 84 లక్షల రకాల జీవకోటిలో మానవుడికి ఉపయోగపడేటటువంటి జీవరాశులు అనేకం ఉన్నాయి. వీటిల్లో కదిలేటటువంటి మేకలు, కుక్కలు, ఆవులు మొదలైన వాటితో పాటు కదలనటువంటి చెట్లు, చేమలు, పర్వతాలు ఇవన్నీ కూడా మానవాళి మనుగడకు, పురోభివృద్ధికి కూడా ఉపయోగపడేవే, ముఖ్య పాత్ర వహించేవే. ఆవులు, మేకలు, చెట్లు, చేమలు ఇలాగే మానవ జాతి మనుగడకు ఉపయోగపడేటటువంటి ప్రాణులలో మరొకటి పాము, సర్పము. ఈ పాము దీనికి ఉండే ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా? పాముకు మనకు పేరు రైతు బాంధవుడు, రైతు మిత్రుడు అన్న పేరు కూడా చెబుతూ ఉంటాం.
పంట పొలాలను నాశనం చేసేటటువంటి ఎలుకలు, పందికొక్కులు, క్రిములు, కీటకాలను వీటిని ఆహారంగా స్వీకరించి పంట పొలాలను గుల్లపరిచే విధంగా అందులో ఉండి ఆ పంటలను రక్షించేది పాము. అంతేకాకుండా మనం తలనొప్పికి, శరీరంలో అనేక ఇతర దేహ భాగాల్లో వచ్చేటటువంటి నొప్పులకు ఉపయోగించేటటువంటి మందు ఔషధం అందులో పాము విషమే ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎంతగా పారిపోసి పెంచినా పాము కాటు వేయక మానదు అనే సామెత కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. ఈ నాగుల వల్లేనే అతి భయంకరమైన స్వరూపం గల వాళ్ళు రాక్షసులు, రాక్షస జాతి. ఈ రాక్షస జాతికి వినయం, విధేయత, కృతజ్ఞత అనేవి మచ్చుకైనా కనిపించవు. ఈ విషయాన్నే మనం అనేక కథలలో, మనం పురాణ గాథాలలో చెప్పుకున్నటువంటి అనేక పాత పూర్వ కథలలో గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మన కథలో, భృగువు కథలో, శుక్రుడి సలహాతో భృగువు ఆశ్రమానికి వచ్చారు ఈ రాక్షసులు. వీళ్ళు వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారో చూద్దాం. అతిథులు దేవ సమానులు, అభ్యాగతులు, ఆత్మీయులు, ఆశ్రితులు, అస్మదీయులు, ఆర్తులు, ఆత్తులు, ఎవరు ఏవేళ ఏమి కూరు వచ్చినా మేదనకు, కొమ్మనకు. నేను ఆశ్రమములో లేని లోటు ఏనాటికి రానివ్వకుండా వచ్చిన వారిని ధర్మదేవత మిచ్చురీతిని ఆదరించాను. ఇదే నా అభయం. ఈ క్షణం నుండి మీ రక్షణ నాది. ధన్యులు తల్లి, ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? మాతా, మేము అసురులు. అసురులా? నిరంతర దైవ స్మరణ జరిగే భృగు మహర్షి ఆశ్రమంలో అసురులకి అభయం, అది నేను చితిని. శ్రీహరి, ఏమీ ఈలేల? అవును శ్రీహరి, శ్రీహరి శానే. మమ్ము ఈ రీతిన హింసించినారు తల్లి. దేవాసుర సంగ్రామం జరిగింది. సురల వలిమి పెరిగి దానవులందరూ అసురులు బాసినారు. యుద్ధము వలదని రాక్షసులు మిన్నకుండినా దేవతలు పైన పడి మట్టి పెడుతున్నారు. వారి బారి నుండి మమ్ము మేము కాపాడుకునుటకై మీ పాదముల చెంత చేరితిమి. నాయనలారా, ఇది పవిత్ర ఋష్యాశ్రమం. మీరా దుష్టగుణ సంజాతులైన అసురులు. మీరిక్కడ వసించుట వల్ల నా పరిస్థితి మొగలు పదలో మిన్నాగుల మధ్య నిద్రించు చిలుక వలె మారేనే. మన్నించు తల్లి, మన్నించు. మా జాతి లక్షణములు విడిచి మీ పాదములు కడ ప్రాణములు కోరి చేరితిమి తల్లి. మా వలన మీకెట్టి హాని జరగదు తల్లి. మమ్ము నమ్ము తల్లి. అభయం అంటివి, ఆశ పెడితివి. అనుమానముతో మమ్మల్ని ఆవలకు నెట్టి నీ ఘనత నువ్వు చెరుపుకోకు తల్లి. మమ్మల్ని కాపాడు. అదిగో ఆ కుటీరమునందు వసించండి. ఈ సృష్టి సర్వం శ్రీమన్నారాయణ సంకల్పంతో, బ్రహ్మ అతని మానసపుత్రమైనటువంటి నవబ్రహ్మ సహాయంతో సృష్టింపబడింది అని మనం చెప్పుకుంటున్నాం. మన చేతి వేళ్ళు, ఐదు వేళ్ళు సమానంగా ఎలా ఉండవో అలాగే ఈ సృష్టిలో దేవదానవ మానవాల జాతుల మనస్తత్వాల్లో కానీ, ఇతర జంతుజాల మనస్తత్వాల్లో కానీ ఏ రెండూ ఒకే విధంగా ఆలోచించవు, ఒకే విధంగా ప్రవర్తించవు, ఒకేలా ఉండవు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉంటే ఎలాగండి? ఒకే జాతి పుట్టిపోయినటువంటి వాళ్ళు జాతి వైరం అన్న వైరాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఇది ప్రాణికి సహజ సిద్ధమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అధికారం ఒకటి, అహంకారం రెండు. జాతి వైరానికి తోడైతే మారణ హోమం తప్పదు. అలాగే కోకిల, కాకి రెండు ఒకే జాతిలాగే ఉంటాయి, కానీ ఆ రెండు కలవవు, ఒకదాంతో మరి ఒకటి చేరవు. రెండో పక్షి జాతులే. మరి అదేవిధంగా నాగుపాము వంటి పాము కూడా తోటి తాచు పాముల్నే ఆహారంగా తీసుకుంటుంది. రెండు నాగజాతికి సంబంధించినటువంటివే. ఇది సృష్టిలోని విచిత్రం. ఇలా ఒకే జాతికి చెందిన ప్రాణుల్లోనే వైషమ్యాలు, విరోధభావాలు ఇంత దృఢంగా కనిపిస్తున్నప్పుడు ఇక దేవదానవ వర్గాలలో ఈ వైషమ్యం అనేది సహజ సిద్ధం కదా. ఈ దేవదానవుల మధ్య అనేక యుద్ధాలను మనం
ఇంతకుముందు చూశాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏ విధంగానైనా సరే రాక్షసులను అంతం చెయ్యాలి అనేది దేవేంద్రుడి ఆలోచన. ఈ రాక్షసులను ఏ విధంగానైనా కాపాడాలి అనేది భృగు కుమారుడైనటువంటి శుక్రాచార్యుడి ఆలోచన. ఈ ఆలోచనలతో, శుక్రుడి ప్రబోధంతో రాక్షసులు శాంతధామములైనటువంటి భృగు ఆశ్రమానికి వచ్చారు. ఖ్యాతి ముందు కొంచెం ఆలోచించినప్పటికీ భర్తకు ఇచ్చిన మాట ప్రకారం దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షస ముఖకు ఆశ్రయాన్ని ఇచ్చింది. అక్కడ త్రిమూర్తులను పరీక్షించే నిమిత్తం సత్యలోకానికి వెళ్ళినటువంటి ఆ భృగువుకు బ్రహ్మకు మళ్ళీ ఎవరు గొప్ప అన్న ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సకల కళాకుశలను అయినటువంటి ఆ శారదామాత ఏం సమాధానం ఇస్తుంది, ఇలా సమర్థించబోతుందో చూద్దాం. ప్రతినిధిని భృగువు ఎవరినడిగి లోనికి ప్రవేశించావు? అనుమతి కోరవలనన్నా తమరు ఆదమర్చి ఉన్నారే. మూర్ఖుడా, వేదాల సృష్టిని ఆదమరు పొందువా? అనుమతి లేనిదే ఆంతరంగిక మందిర ప్రవేశం చేసినదిగాక. నా వాణిస్థానములో ఆసీనుడవై ఆ పవిత్ర స్థలిని అపవిత్రం చేసినావు. నీ అహం శిక్షార్హం. బ్రహ్మదేవ పితృలోక పాలకుడు అయిన వారందరికీ ఆజ్ఞలు. విధాత నివాసము జనాలకెల్లా సొంతం. ఇక్కడ అనుమతుల ప్రసక్తి ఉండకూడదు, రాకూడదు. లోక కళ్యాణార్థం నిత్యం జప తప నియమ నిష్ఠలతో జీవితం గడిపి మహర్షులం మమ్ము స్వాగతించక గృహస్థు ధర్మాన్ని మరిచినావు. ధ్యానం పేరిట నిర్లక్ష్యపరిచిన అయిన వాడవు కదా అని ఆక్షేపింపక ఆశీర్వడనైతేనే అందుకు కోపించుచున్నావు. బ్రహ్మలోక ప్రవేశార్హత మాకు లేదా? ఈ ఆసనముపై నేను కూర్చో తగ్గవారం కాదా? మమ్ము చులకన చేయుట తగదు సుమా. ఋషువైతే బ్రహ్మ సమానుడివా? బ్రహ్మణి స్థానమందు కూర్చుండు అర్హత కలిగిన వాడివా? వచ్చిన వాడివి వచ్చిన పని అగునంత వరకు విధేయుడవై ఉండవు. ఈ బ్రహ్మదేవుని గొప్ప లెరుంగవలే. అంటే నీకన్నా తక్కువ వాడన నానీ భావం? అందుకు సందేహం. నువ్వేనాటికి నాకన్న గొప్పవాడివి కాలేవు. ఆ సంగతి ఇప్పుడే మాతా సరస్వతి. నమో నమః. అమ్మ సర్వశాస్త్రకర్తవి, సకలార్థ గ్రాహ్యవి. నువ్వే చెప్ప, నాలో ఎవరు గొప్ప? ఒకరు విధాత, మరొకరు ఆ విధాత సంకల్పం నుంచి పుట్టినటువంటి అపర బ్రహ్మ. అందులోనూ పరమేశ్వరులాగా అరికాలులో మూడవ కన్ను ఉన్నటువంటి వాడు ఆ మునీశ్వరుడు, మహాతపస్వి. తపస్వి అంటే ముక్కు మూసుకుని మూడ కూర్చుని ఏదో దైవాన్ని స్మరించడం ఇంత మాత్రమే కాదండి. ఏదైనా ఒక పనిని కానీ, ఒక కార్యాన్ని కానీ, ఒక సంకల్పాన్ని కానీ తలపెట్టుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ సంకల్పాన్ని పట్టించుకోకుండా అన్నింటినీ తొలగించుకుని సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకునే విధంగా ముందుకు సాగడమే తపస్సు. మనిషి చీకటిని ఎలా జయించాలి, చీకటి వేళల్లో తన మీద దాడి చేసేటటువంటి జంతువుల బారి నుంచి తనను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ విషయం మీదనే తపించాడు, అన్వేషించాడు, మార్గం కోసం బాధపడ్డాడు. ఆ అన్వేషణ, ఆ తపస్సు, అదిగో దాని పేరే తపస్సు. ఈ తపస్సుతో
తమస్సు అనే చీకటిని జయించడానికి మానవుడు ఆనాడు ప్రయత్నించి ఉండకపోతే ఈనాటికి కూడా మానవుడు ఇంకా చీకట్లోనే అంధకారంలోనే ఉండేటటువంటి వాడు. కానీ ఇక్కడ మన కథలో ఆ భృగువుచే సృష్టింపబడినటువంటి బ్రహ్మ భృగు బ్రహ్మలలో ఇప్పుడు అకారణ స్పర్ధ వచ్చి పడింది. అంతే కదా, స్పర్ధ అన్నది విద్యతోటే వస్తుంది, స్పర్ధ అన్నది అహంకారంతో పెచ్చరిల్లుతుంది, స్పర్ధ అన్నది సక్రమంగా ఉంటే ఆ విద్య రాణిస్తుంది, రాణింపుకు వస్తుంది, సక్రమం కానిదైతే వినాశనానికి దారితీస్తుంది. మరి ఇప్పుడు ఈ స్పర్ధ సర్వజ్ఞురాలైనటువంటి ఆ సరస్వతీ మాత ఏ విధంగా పరిష్కరింపబోతుందో, ఈ భృగువు ఆ బ్రహ్మల మధ్య ఏర్పడ్డ స్పర్ధను ఆ తల్లి ఏ విధంగా సమాధానం చూపించబోతుందో చూద్దాం. చెప్పు భారతి, అఖిల సృష్టికి ఆద్యుడు నీ నాథుడు, ఆ సృష్టిలో ఒకంత భాగం ఈ తాపసి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప? నాయనలారా, భృగువు, పులస్త్రుడు, పులషుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి, మీరు తమ్ముండుగురు నవబ్రహ్మలు. ఇంద్రత్వము వలె బ్రహ్మత్వమును మారును. కావున సృష్టి చేయువాడు బ్రహ్మగును. ఈ నవబ్రహ్మల వల్ల లోకహితము ఏర్పడును. సకల విశ్వం హర్షించేలా ధర్మదాతకు తోడ్పడండి. మీరు విష్ణు సంజాతులైన సృష్టికర్త కావున బ్రహ్మయ్యారు. భృగు మహర్షి జగన్మాత ఆదేశానుసారం నవబ్రహ్మలలో ఒకడు. మీ ఇరువురిలో హెచ్చు తగ్గులు లేవు, ఇరువురు సమానులే. ఆ తాపసి మాతో సమానం. జన్మత బ్రహ్మలము మేము, నీదా పదవి మదము, విశ్వసృజనకు శాంతి సహనము అవసరము. అవి మరచి రజోగుణ ప్రధానుడివై వెర్రతీగుట నేరు. నవబ్రహ్మలలో ముఖ్యుడినైన నన్ను హీనపరిచినందుకు ఇదే నా శాపం. భూలోకమున పూజా పురస్కారములు లేని దేవుడవై పరుచుడై దేవుడుగా, భూలోకమున పూజా పురస్కారములు లేని దేవుడవై పరుచుడై దేవుడుగా, నీ వేదములకు దక్క నీకు విలువ లేకుండుగాక. గురు మహర్షి, ఈయరాని శాపమిచ్చి నా నాథుని హీనుని చేయుట మీకు తగనిది. మహర్షి, తపోశక్తిని కించపరచి అజ్ఞానిలా ప్రవర్తించాను, నా తప్పును గ్రహించి తిని క్షమించి శాప విమోచనం ప్రసాదించండి. విధాత, విఘ్నుల శాపం మహత్తర ప్రయోజనాలకు నాంది, మేమిచ్చిన శాపాలకు తిరుగుండదు. అయినను దయతో నీకు యజ్ఞహవిస్సులలో భాగం అందుకునేటువంటి అర్హతను ప్రసాదిస్తున్నాము. గుడులు పూజలు లేకుండాను త్రిమూర్తులలో ఒకడివై అలరారుదువుగాక. ధన్యోస్మి ధన్యోస్మి. శుభం భూయాత్. విద్యతో వచ్చిన స్పర్ధను విద్యతోటే పరిష్కరించుకోవాలి అన్నట్లుగా చదువుల తల్లి మొత్తానికి ఈ భృగువును ఆ బ్రహ్మను శాంతింపజేసింది. కానీ సహజ ఆవేశపూరితుడైనటువంటి ఈ భృగువు ఈ బ్రహ్మకు భూలోకంలో పూజలు పురస్కారాలు ఏమీ ఉండవు అంటూ శపించాడు. నిజమే కదా, సృష్టికర్త బ్రహ్మకు మన దేశంలో ఒక్క అలంపురం అనే చోట తప్ప, అది కూడా బాలబ్రహ్మేశ్వరాలయం అన్న పేరిట శివాలయమే. మరింకెక్కడా కూడా గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు ఇవేవి కూడా కనపడవు. బ్రహ్మకు ఉండేటటువంటి విలువ బ్రహ్మకు ఉంది. ఈ బ్రహ్మకు సంబంధించిన మంత్రాన్ని కూడా మౌనంగానే చెప్పాలి. అథ ప్రజాపతి మనసాధ్యాయన్, మనస్సులోనే బ్రహ్మ మంత్రాన్ని చెప్పాలి అంటుంది శాస్త్రం. బ్రహ్మ బ్రాహ్మణ రూపంలో, గోమాత రూపంలో, అర్చక పురోహిత రూపాల్లో బ్రహ్మగా పూజలు అందుకుంటూనే ఉంటాడు. ఏ దేవీ దేవతల ఉత్సవాలు జరిగినా కూడా వాటికి వార్షిక బ్రహ్మోత్సవాలు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో మనమందరం చూస్తూనే ఉంటున్నాం, గమనిస్తూనే ఉన్నాం కదా. ఈ విధంగా భృగువు శాపం నుండి కొంతలో కొంత ఉపశమనం పొందాడు ఆ బ్రహ్మదేవుడు. సరే, ఇప్పుడు త్రిమూర్తిని పరిచయించడానికి వెళ్ళినటువంటి మన భృగువు సత్యలోకం నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ లోకం నుంచి మరో లోకానికో మరే లోకానికో బయలుదేరాలి కదా. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడో చూద్దాం. నమో నమః. భృగు మహర్షి, ఈ భార్గవరాముని వందనములు స్వీకరించండి. క్షేమమానాయన, మన వంశమునకు మూల పురుషులు మీరండగానుండగా. క్షేమములు నిక్షేపములు స్వామి. వంశ పరిరక్షణ నా బాధ్యత నాయన. ఇతడకు వచ్చిన కారణము? తమతో కలిసి తపమాచరించ అనుమతి కోరుతున్నాను స్వామి. తపస్సు మహర్షులకు మహాబల సంపన్న ప్రదాత, అవశ్యము కానిము. కృతజ్ఞతలు స్వామి. శిరస్సులు సర్వము విశ్వస్వరూపము, అంతా దైవమే, శ్రీమన్నారాయణ పరతత్వ స్వరూపమే, అది విశ్వరూపం. ఈ విశ్వరూపంలో తల మొదలుగా పాదాల వరకు అన్ని సమానంగా పనిచేయాలి, సమంగా ప్రవర్తించాలి. అలా కాకుండా తల పొగరుతో భుజాలు బలదర్పాలు ప్రదర్శిస్తూ ఊరువులు పాదాలు ఆమాకెందుకులే అంటూ కూర్చుండిపోయినా మౌనం వహించినా ఈ విశ్వం అల్లకల్లోలం కాక తప్పదు. ఈ సమయంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి భృగువంశంలో రాముడిగా భార్గవరాముడిగా జన్మించడం జరిగింది. ఈ భార్గవరాముడే శివ వరప్రసాదితమైనటువంటి పరశివును వరంగా పొంది అతడే పరశురాముడు అనే పేరు పొందాడు. ఈ పరశురాముడే అనుకోకుండా తన తాతగారైనటువంటి భృగువు వద్దకు వచ్చాడు. పరశురాముడి తపోశక్తికి ఈ భూమండలం అంతా కూడా దహించుకొని పోగా పరశురాముడి ఆ శక్తికి ఈ లోకమంతా కూడా భస్మీభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడగా పరమశివుడు హాళాహలాన్ని మింగినట్లే ఈ పరశురాముడి తపోశక్తిని భృగువు మింగివేయడం జరిగింది. అది మరో పురాణ కథ. ఈ విపరీత పరిణామాలకు భృగువు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అంటే ఆ కథలో ఉండే అంశాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే మట్టుకు చూద్దాం. వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం, పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. భృగు ఆ పరశురాముడికి ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నాడో
ఇతడి కథ ఏ కొత్త కథకి దారితీయబోతుందో. భృగు శాపానికి పరమేశ్వరుడు ఏ విధంగా స్పందించాడు? Thank you.